शुक्लां वरदरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतोपास्महे। అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి। మనం గోచారంలో చాలామంది కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ఉంటారు, కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అనేవి ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి। సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి। ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను। అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను, మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు। ఇప్పుడు మనం 12 రాశులు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోతున్నాము। ఈ మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము। ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము। వృషభ రాశిలోని మీ రాశిలోనే అత్యంత రాజయోగకారకుడు ఎవరు? బుధుడు, శుక్రుడు అద్భుతం, శని కూడా మీకు ప్రభావం చూపిస్తాడు। ముందర బుధుడి గురించి చెప్పుకుందాం। సెకండ్ హౌస్ లార్డ్ అండ్ ఫిఫ్త్ హౌస్ లార్డ్ చంద్రుడు మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం, ధనాన్ని ఇచ్చేవాడు, ఆకస్మికంగా ధనయోగం, దానితో పాటు రవి కూడా కలిశాడు। రవితో కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగానికి అవకాశాలు ఎక్కువ, బుధాదిత్యయోగం ఉంటుంది ఖచ్చితంగా। సో అందువలన నేమ్ అండ్ ఫేమ్ రావడము, యోగం ఉంది కదా మీకు, నేమ్ అండ్ ఫేమ్ రావడము, గుర్తింపు, గౌరవము, పైగా మీకు ఇంటెలిజెన్స్ మీకు ఒక పర్సన్ కదా, మీరు జనరల్గా ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట, చాలా అద్భుతమైన తెలివితేట గలవారు, అందుకని గౌరవంగా గౌరవప్రదంగా ఉండము అనుకున్న పనులు అనుకుంటే డైనమిక్గా చేసేస్తుంటారు, స్థిరమైన స్వభావం కలవాళ్ళు। మీకు ఇంకో చిన్న ఇది ఉందండి, మీకేంటంటే జంతు ప్రేమ అంటే ఇష్టం, అంటే జంతువులను పోషించడము అదొకటి ఉందండి, ఉంటుంది। తర్వాత వ్యవసాయం అదొకటి ఇష్టం మీకు, అలాగే చెట్లు పెంచడం చాలామంది ఉన్నారు మీకు ఇష్టం, మీలో చాలామంది వ్యాపారాలు, అంటే ఈ 4 కాంబినేషన్స్ వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయండి। అంతేకాకుండా మీరు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చిన్నతనంలో మీరు మంచం మించో ఉయ్యాల్లోంచో ఇప్పుడు కింద పడిపోయారు మీరు, అంతేకాకుండా చిన్నపాటి జలగండం ఉంటుంది మీ ఇంత జనరల్గా లైఫ్లో ఒకసారి ఉంటుంది, దాని గురించి భయం భయపడాల్సిన అవసరం లేదు। తర్వాత వేరే విషయం, ఇంకా ధనం గురించి చెప్పుకుందాం। ఫైనాన్షియల్ లార్డ్ ఇచ్చే ఫైనాన్స్ ఇచ్చేవాడు బుధుడే, రవితో కలిసి ఉండడం వల్ల ధనానికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడరు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు, ఆర్థికంగా డెవలప్ అవుతుండంటారు, బ్రహ్మాండం ఉంటుంది। అంతేకాకుండా ముఖవర్చస్సు, ఈసారి మీకు ముఖవర్చస్సు బాగుంటుంది, కళ, ముఖంలో కళ ఉంటుంది, అందుకనే కదా మిమ్మల్ని చాలామంది ఆదరిస్తుంటారు। కంఠధ్వని చాలా బాగుంటుంది, వేళపట్ట భోజనం కూడా పర్ఫెక్ట్గా చేసి తీరతారు, చాలామందికి అవకాశం ఉంటుంది। ఇంకా చెప్పాలంటే మీ సంగీతంలో కానీ సంగీతం ఉంటే ఎక్కువ మీకు ఇష్టం, చాలామందికి సంగీత భావం ఉంది, అందుకని మీలో చాలామంది పాటలు కూడా పాడుతుంటారు కదా, పాటలు పాడడము వాళ్ళన సినిమాల్లోనూ మిగతా బయట కార్యక్రమాల్లోనూ మీకు అవకాశాలు రావడము, గుర్తింపు, గౌరవం, ధనము రావడానికి అవకాశాలు ఉన్నాయి। అలాగే యాంకరింగ్ వృత్తిలో కూడా ఉంటారు చాలామంది, మీలో వాళ్ళకు కూడా మంచి గౌరవంగా ఉంటారండి, ధనం కూడా ఉంటుంది గౌరవప్రదంగా ఖచ్చితంగా ఉంటారండి బుధుడు ఎట్టి పరిస్థితుల్లో మంచిగా చేస్తాడు। అలాగే కంటిన్యూస్గా మాట్లాడడం అంటే మీకు అనర్గళంగా మాట్లాడే తత్వం మీకు ఉంది, అది బుధుడిచ్చే గొప్ప కంఠధ్వని। ఇంకా మూఢభావం చూద్దాం, మూఢభావానికి గురుదృష్టి ఉంది, థర్డ్ హౌస్ లార్డు కూడా మీకు బ్రహ్మాండంగా 13-14 తారీఖులో గురుడు చేత చూడబడుతున్నాడు, అద్భుతం, ఎక్కడున్నాడు ఈ పంచమ స్థానంలో ఉన్నాడు। సో మూఢభావం గురించి చూస్తున్నాం కాబట్టి మీ తోబుట్టువులను కలుస్తారండి, మీరు హుందాగా ఆనందంగా ధైర్యంగా మీ వే ఆఫ్ థింకింగ్ వేరుగా ఉంటుంది అనమాట, చాలా అద్భుతంగా ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, అందుకని మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు। ముఖ్యంగా ఈ నెల 13-14 తారీఖుల్లో ఆ ప్రాంతంలో మీరు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి। ఇంకా ఫోర్త్ హౌస్ లార్డ్ చూద్దాం, ఫోర్త్ హౌస్ లార్డు వేస్థానంలో ఉచ్చులో ఉన్నాడు, కరెక్ట్ రవి మేషంలో ఉండడం మంచిది, రాహుతో కలిసి ఉన్నాడు కానీ అక్కడ శుక్రుడు కూడా ఉంటున్నాడు, 24 తారీఖున వస్తాడు, అక్కడ చెప్పుకుందాము। రవి వయోస్థానం ఉన్నప్పటికీ రవి మళ్ళీ 15 తారీఖు నుంచి మీ రాశిలో ఉండడం వలన యోగమే మంచే జరుగుతుంది, అంటే గృహయోగం జరగబోతోంది, వాహనాలు కొనుగోలు చేయబోతున్నారు, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు పర్ఫెక్ట్గా మీ మంచి అవకాశాలు వస్తాయి, విద్యార్థులు మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు, మంచి ఉత్తీర్ణత పొందుతారు, కారణం తల్లిదండ్రులు మీరే, అలాగే గురువులు కూడా, అంత బాగుంది, అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంది, ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వము మీకు బాగా ఉంది। పంచమస్థానం చూద్దాం, పంచమస్థానంలో చంద్రుడు ఉన్నాడు కదా, 13-14 తరగతి చంద్రుడు ఉండి పంచమస్థానానికి ఎప్పుడు కూడా గురుదృష్టి ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు కూడా గురుదృష్టి ఉండడం వలన సంతాన యోగం ఖచ్చితంగా ఉంటుంది మీకు, అంటే పుత్ర సంతాన యోగము ఈ మీ మీనరాశి వాళ్ళకి, మీ వృషభ రాశి వాళ్ళకి కూడా సంతాన యోగము ఉంది అంటే సంవత్సరంలో జరగబోతుంది, ఈ మే నెలలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। ఇంకా చూద్దాం
బుద్ధిబలం బాగా ఉంటుంది, ప్రేమగా ఉంటారు, ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా అవకాశాలు మాత్రం ఉన్నాయి. తర్వాత ఎప్పుడు కూడా మీరు స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడితే వాటిని లాంగ్ రన్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ రంగం అండి. స్పోర్ట్స్ రంగంలో వాళ్ళకి ఏమవుతుంది, మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ, వాళ్ళు ప్రైజెస్ కొట్టడము, గుర్తింపు రావడం జరుగుతుంది. కళారంగం ఉంటాం కదా, పంచమస్థానం కళారంగం అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము, కొంతమంది డ్యాన్స్ ఉంటారు కదా, చేస్తుంటారు కొరియోగ్రాఫర్స్, అంటే మంచి మంచి అవకాశాలు వస్తాయి. పంచమస్థానం బాగుండడం వలన నిరవధికంగా గురుదృష్టి ఉండడం వలన, నిరవధికంగా అంటే కంటిన్యూస్గా గురుదృష్టి ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. అదంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అందులో యాక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, హీరో హీరోస్ వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ కూడా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళకి ఎక్కువ బాగుంటుంది. పంచమస్థానం ఎక్కడ చెడిపోలేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఆరోభావం కొద్దామండి. ఆరోభావంలో ఎవరున్నారు, కేతువు ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. అంటే ఆరోభావంలో కేతువు ఉండడం వలన మీకేమి భయపడతాం అవసరం లేదు, సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎందుకని ఆరోభావంలో కేతువు ఉండడం వలన ప్రతి విషయంలోనూ సక్సెస్ చేస్తాడు, ఆరోభావంలో ఉంటాడు కదా. ఏ అంటే ఆరోభావం అంటే మేనమామలు బాగుంటారు. అలాగే మీకు రుణబాధలు తక్కువ అవుతాయి, శత్రువులు మిత్రులై తీరుతారు, గణపతి యొక్క ప్రభావం ఉంటుంది కదా. అలాగే మీకు కూడా ఆరోభావం వల్ల సక్సెస్ అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా అధికంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది కదా, అక్కడ కూడా H1B వీసా రావడము, అక్కడ వెళ్ళడానికి కేతువే కారకుడు అవుతాడు. అందుకనే మీరు వినాయకుడి యొక్క పూజలు చేసుకున్నా, వినాయకుడి యొక్క హోమం చేసుకున్నా సరే ప్రతి విషయంలోనూ విజయం సాధించి తీరుతారు మీరు. పైగా చాలామంది ఇప్పుడు మీరు చాలామంది గ్రూప్స్ రాస్తున్నారు, వాటిల్లో కూడా విజయం సాధిస్తారు. బ్యాంక్స్లోను, గ్రూప్స్లోను, గవర్నమెంట్ దాంట్లోను మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, పైగా మీరు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. కాబట్టి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ కేతువే కారకుడుతాడు, కష్టపడాలి. సప్తమస్థానం చూద్దాం. సప్తమాధిపతి ఎవరు, కుజుడే కదా, దశమస్థానం బ్రహ్మాండంగా ఉన్నాడు. కానీ మంచిగా చేస్తాడు, తప్ప చేయడు. దశమస్థానంలో శని కూడా ఉన్నాడు, చెప్తా అక్కడ చెప్తారు మనం. సో సప్తమస్థానంలో ఉండడం వలన వివాహ శుభకార్యాలు కానీ మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అంటే మీ తోబుట్టువులు, మీ బంధువులు, మీ మనవలు, వీళ్ళందరూ మనవరాళ్ళు వీళ్ళందరూ మీ ఇంటికి వచ్చి రావడము, మీ ఇంట్లో సరదాగా గడపడానికి ఈ నెలలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, శుభకార్యాలు చేస్తారన్నమాట. అష్టమాధిపతి ఎవరు, గురుడు కదా, బ్రహ్మాండంగా యోగంలో ఉన్నాడు. గురుడితో శుక్రుడితో కలుస్తున్నాడు కదా, శుక్రుడు యోగం అఖండ రాజయోగం కదా, ఉచ్చలో ఉన్నాడు, ఎగ్జాల్టేషన్ శుక్రుడు. కాబట్టి ధనయోగం ఉంటుంది, ఆయుర్దాయం ఉంటుంది, ఎటువంటి యాక్సిడెంట్స్ జరగవు, జరిగినా కూడా త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. తర్వాత తలంపుకి వచ్చే ధనం బాగా ఉంటుందండి. 9th హౌస్ గురించి చూసుకుందాం. 9th హౌస్ భాగ్య రాజ్య లాభస్థానాలు, ఎప్పుడు చూడవలసింది అవే. భాగ్యస్థానం ఎవరు, శని. మీకు వచ్చేది రాజయోగ కారకుడు కదా, శని ఎక్కడ దశమంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. దశమస్థానంలో కూడా చేద్దాం. 9th భావంలో ఉండడం వల్ల ఏమవుతుంది, బిజినెస్ సంబంధించిన వాటిలో సక్సెస్ రాణిస్తాడు. ఏ బిజినెస్, శని సంబంధించిన ఉన్నాయి, ఏమున్నాయి, కోల్, ఫస్ట్ కోలే కదా, సింగరేణి కాలరీస్, అలాగే ఐరన్, స్టీల్, ఆయిల్, ఇవన్నీ ఉంటాయి కదండి. సిమెంట్ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళ పరిశ్రమలు అన్నీ కూడా చక్కగా సక్సెస్ అవుతారు. కుజశల్ కాంబినేషన్ వలన కూడా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వాటిల్లో అక్కడ మీకు వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. 1st పాయింట్. 2nd పాయింట్ ఎవరిది, ఫారిన్ యోగం వెళ్ళడానికి, అంటే మీకు మంచి పేరు ఉంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఎడ్యుకేషన్ రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ విషయాల్లో కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక చెప్పాలండి, శని ప్రభావం వలన తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. అది చార్ధామ యాత్ర అవ్వచ్చు, ఉజ్జయిని అవ్వచ్చు, అలాగే కాశీక్షేత్ర దర్శనం అవ్వచ్చు, సౌత్ ఇండియన్ టూర్స్ కూడా అవ్వచ్చు. అంటే ఎక్కువగా శని శివుడికి, విష్ణుమూర్తికి ఎక్కువ మనకి టచెస్ ఇస్తూ ఉంటాడు ఆయన. కుజుడు కూడా కాంబినేషన్ కాబట్టి శుభోన్యస ఆరాధన ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. సో కుజశల్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉన్నాయండి, చాలా బాగుంది. ఇంకా దశమస్థానం గురించి చెప్పుకుందాం. టాప్ దశమస్థానం చెప్పాలి, ఎందుకంటే కుజశల్ కాంబినేషన్ మీకు 12th హౌస్ లార్డ్ అండ్ కుజుడు లాభంలో దశమంలో ఉన్నప్పటికీ శని కూడా ఉన్నాడు కాబట్టి రాజయోగకారకుడు కదా. పొలిటికల్ రంగంలో ఫస్ట్ మీకు పొలిటికల్ రంగంలో సక్సెస్ కొట్టి తీరుతారు. అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మినిస్టర్స్ పదవులు రావడం, పదవులు రావడము, అంటే ఉన్నతమైన పదవులు రావడము, ఐశ్వర్యము, ఆనందము, ఇవన్నీ మీకు జరగబోతున్నాయి. ముఖ్యంగా 1st పాయింట్ వాళ్ళకే చెప్తాను నేను, పొలిటికల్ రంగం అనే చెప్తాను. తర్వాత కుజుడు ఉన్న శని వల్ల కాంబినేషన్ వల్ల ఈ ఉద్యోగాల గురించి చెప్తాను నేను. ఆ కాంబినేషన్ వల్ల ఉద్యోగాలు అంటే మీకు ఈ సింగరేణి చెప్పాను సరే, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్ రాస్తారు కదా,
డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ చాలామంది రాస్తారు ఉండవు అవి ఖచ్చితంగా కుజిచెల్ల కాంబినేషన్ వలన ఖచ్చితంగా అవి సక్సెస్ కొట్టి తీరుతారు వృషభ రాశి వాళ్ళకి కష్టపడాలి ధైర్యంగా ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి నిజాయితీగా ఉండడం వలన సక్సెస్ కొడతారు శని ఉన్నాడు కాబట్టి శని ఉండరు కొంతమందికి కానీ శని దశమంలో ఉన్నాడు కాబట్టి మంచే చేస్తాడు కుజుడితో కాంబినేషన్ ఉన్నాడు కాబట్టి దశమలో శని వీక్ అయినప్పటికీ కుజుడితో కలిసినాడు దిగ్బలుడు శని కుజుడు కుజుడు దిగ్బలుడు కదా దశమస్థానంలో దిగ్బలుడు పవర్ఫుల్గా ఉంటాడనమాట పైగా మీ రాశిని కూడా చూస్తాడు కాబట్టి మంచి పవర్ఫుల్గా ఉంటాడు అందుకనే హై ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత పోలీస్ శాఖలో హై పొజిషన్లో ఉన్న ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి వాళ్ళందరూ కూడానండి కష్టపడి చదివితే మంచి ఉత్తీర్ణత పొందుతారు అందుకే ఆఫీసర్స్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి పొజిషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి మీ లేడీస్కి మీకే ఎందుకంటే చాలా బాగా చదువుతారు మీరు కష్టపడతారు స్థిరమైన స్వభావం గల వాళ్ళు కాబట్టి మీరు చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి కష్టపడండి ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవుతారు అది ఎందుకంటే శని కుజుల కాంబినేషన్ చాలా బాగుంది ఈ నెల పర్ఫెక్ట్గా ఉందన్నమాట మీరు కష్టపడండి అంతే దశమస్థానం చాలా స్థిరమైన జీవితాన్ని ఏర్పాటు చేసేసుకుంటారు వినయ విధేయతలతో కలిగి ఉంటారు మీరు అంత గొప్ప కెపాసిటీ దశమ లాభస్థానం చూసుకుందాం మాటల మీ రాశ్యాధిపతి ఉచ్చల ఎగ్జాల్టేషన్లో గురుడితో కలిసి ఉన్నాడు ఒక రాశ్యాధిపతితోటి ఉచ్చస్థానాధిపతి మీనరాశులు కలిసి ఉండడం విశేషమైన ధనయోగం 18వ తారీఖు నుంచి కుజుడు కూడా వచ్చేస్తాడు మా బాబాయ్ ఈ నెల మొత్తం మీరు చాలా చాలా అద్భుతంగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పొందుతారండి నేను చెప్పాను కదా హోటల్ రంగం ఉన్న వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి గోల్డ్ బిజినెస్లకి హోటల్ వస్త్ర వ్యాపారులకి వీళ్ళందరికీ రండి వాళ్ళకి అంటే వాళ్ళ బిజినెస్లో సక్సెస్ కొడతారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది లాభస్థానము ఏ వ్యాపార సంస్థలైనా సరే ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటిలో అంటే చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్స్ తర్వాత పీజీ కోర్సుకి వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా కష్టపడి పీజీ కోర్సుకి సంబంధించి చాలామంది అమెరికా వెళ్తున్నారు కదండి మీరే చాలామంది ఉన్నారు నాకు ఫోన్లు చేస్తుంటారు వాళ్ళకు కూడా కష్టపడి చదివితే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అసలు లాభం భాగ్య రాజ్య లాభస్థానాలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కడ చెడిపోలే పర్ఫెక్ట్గా ఉంది మీరు కష్టపడడం ధైర్యంగా ఉండడము మీకు కావాల్సినంతే నిజాయితీగా ఉండండి ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు రవి ఉన్నాడు కదా రవి రాహువులు శుక్రుడు 24 నుంచి శుక్రుడు వచ్చేస్తున్నాడు అత్యంత రాజయోగకారకుడు లాభంలో ఉండండి అద్భుత యోగము 24 తారీఖు లోపల మంచి అద్భుతమైన ప్రాఫిట్స్ సంపాదించేస్తారు అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాఫిట్స్ మీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి వాళ్ళ రెమ్యునేషన్ అంటే వాళ్ళ డబ్బులు అధికంగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే రవి కాంబినేషను రాహువు మంచి రవి రాహువులు మంచివాళ్ళు కాదు వ్యయస్థానంలో కానీ రవి పూర్తభావాధిపతి అవడం వల్ల మంచే చేస్తాడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా వస్తున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళడము అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే 15వ తారీఖు నుంచి రవి మీకు వృషభంలో రావడం వలన రాహువు అక్కడ ఉంటాడు రాహువు అక్కడే ఉంటాడు 24 తారీఖు వరకు ఉంటాడు కాబట్టి సరే ఆ కాంబినేషన్ వేరే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారే కనకదుర్గ అమ్మవారు శివుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరం ఆరాధన చేసుకుంటే చాలా పైకి వస్తారండి అద్భుతంగా రాణించి తీరుతారు మీరు అలాగే అమ్మవారిని పూజించండి పర్ఫెక్ట్గా సాధిస్తారు సో మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవాలని స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి